అందరికీ తెలుసు మునుగోడు నియోజకవర్గం అంటేనే కాంగ్రెస్ అడ్డ. మునుగోడు నియోజకవర్గంలో ఎవరికన్నా ఓటు అడిగే హక్కు ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇక్కడ కరెంట్ దగ్గర నుంచి రోడ్డు దగ్గర నుంచి ఏ చిన్న ఇల్లు గాని బడి గాని ఏది వచ్చినా తెచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కృష్ణా జలాల కోసం ఇక్కడ కృష్ణా జలాలు మొట్టమొదటిసారి మన దగ్గర ఫ్లోరైడ్ సమస్యకి విరుగుడుగా తీసుకొచ్చింది మన కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు ఈ నియోజకవర్గం 1967లో మొదలైతే అప్పటి నుంచి మీకు నాయకుడుగా ఎమ్మెల్యేగా ఉన్న మీ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ అభివృద్ధి చేసిందన్న విషయం మీ అందరు చెప్తారు. ఆయన బిడ్డగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చాలా గర్వంగా మీ ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చేసింది మేము అభివృద్ధి చేయబోయేది మేము అన్న విషయాన్ని మీ అందరికీ చెప్తున్నాను. మనము 2014లో టిఆర్ఎస్ తెలంగాణ తెచ్చింది తెచ్చిందంటే నమ్మి ఆ రోజు ఓటేసి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాం. ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తే మన నియోజకవర్గానికి నాంపల్లి మండలానికి ఏమన్నా అభివృద్ధి జరిగిందా చెప్పండి? ఎవరికన్నా ఒక కొత్త ఇల్లు వచ్చిందా? ఎవరికన్నా ఉద్యోగాలు వచ్చినాయా? కొత్తగా ఇక్కడ ఏదన్నా ఒక పథకం తీసుకొచ్చి పెట్టిందా? ఏం పెట్టలేదు. ఇక్కడ ఉన్న నా యువ సోదరులు అందరూ చదువుకొని ఈరోజు ఉద్యోగాలు ఏవని అడిగితే కనీసం ఒక్క ఉద్యోగం ఒక్క ఉపాధి కూడా కల్పించని ప్రభుత్వం ఏక ప్రభుత్వం అంటే అది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఆయన అవినీతికి మారు పేరుగా మారి మన మునుగోడు నియోజకవర్గంలో కొంచెం కూడా అభివృద్ధి ఎక్కడ చేయలేదు. కేవలం కొంతమంది ఆయన నమ్మిన వాళ్లకు మాత్రమే కాంట్రాక్ట్లు ఇచ్చి ఆయన నచ్చనోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళను తొక్కి పడేసిండు. ఆయన సంగతి మీ అందరికీ చాలా బాగా తెలుసు. ఆ తర్వాత ఆయన పద్ధతి చూసే ఆయన నొద్దని 2018లో నాకు రావాల్సిన టికెట్ ని కొట్లాడి తీసుకున్నా గాని మన అభివృద్ధి మన ప్రాంతం అభివృద్ధి జరగాలన్న కోరికతోటి వచ్చి ప్రచారం చేస్తే రాజ్ గోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఆయన చేసింది ఏంది? మన ఓట్లను 22,000 కోట్లకు తాకట్టు పెట్టి అమ్ముకున్నాడు. మన నమ్మకాన్ని వమ్ము చేసిండు. ఈరోజు కనీసం ఒక్కసారి కూడా ఒక్క గ్రామానికి వచ్చి మీ కష్ట సుఖాలు అడగలేదు. ఈరోజు మన ఇంటిని మనం చక్కబెట్టుకుంటాం, పక్కింటోడు వచ్చి మన ఇల్లు చక్కబెట్టాడు. ఈరోజు మనకు ఎన్నికలు తెచ్చిండు కానీ ఆయననే ఇక్కడ ఓటయ్యాడు. ఎందుకంటే ఆయనకు ఓటే లేదు. ఆయన మన ప్రాంతం ఓడే కాదు. అయినా కానీ నమ్మి ఓటేస్తే ఈరోజు మనకు ఒక తన్ను దమ్మి ఈరోజు బయటపడ్డాడు. మళ్ళా ఏ మొహం పెట్టుకొని వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాడో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా మీ ఊరికి వస్తాడు, మీ ప్రాంతానికి వస్తాడు, మిమ్మల్ని మళ్ళా ఓట్లు అడుగుతాడు. ఆ రోజు మీరందరూ ఏం సమాధానం చెప్తారో మీరే ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళా వచ్చే దేనికి వస్తారు? ఈ పార్టీ ఆ పార్టీ రెండు అధికారంలో ఉన్న పార్టీలు. ఒక్క ఆడపిల్లను నేను ఇక్కడ మా సోదరులు మా అధినేత్రి సోనియా గాంధీ గారు నమ్మి నన్ను ఇక్కడ ఒక అభ్యర్థిగా పెడితే ఒక్క ఆడపిల్లను ఓడగొట్టనికే ఈ పార్టీ ఓడో ఒక 100 మంది ఎమ్మెల్యేలని మంత్రులను పట్టుకొచ్చిండు. ఇంకో పార్టీ ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోలేదని ఢిల్లీకి వెళ్ళి కూడా నాయకుల్ని దింపుతుండు. అంటే ఒక్క ఆడపిల్లను ఓడించాలంటే వాళ్ళకి ఇంతమంది బలం వెనకలుందంటే వాళ్ళ అభ్యర్థులు ఎసంటోళ్ళో మీరే ఆలోచించుకోండి. ఒకటే ఒకటి, నేను ఎక్కడ ఆమెను కాదు, మీ ఇంటి బిడ్డని, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డని, పక్కనే చండూరు మండలి ఇరుకుడాల బిడ్డని,
మీ పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డని. ఇక్కడ మీకు అభివృద్ధి జరిగింది, మీరందరూ కనీసం ఇండ్లల్లో ఉంటున్నారు అంటే ఆ ఇండ్లు కూడా ఇంద్రమ్మ పథకం కింద పేద బడుగు బలహీన వర్గాల కోసం తీసుకొచ్చింది. ఈరోజు కృష్ణా జలాలు మీరు దాగుతున్నారు, ఫ్లోరైడ్ సమస్యల నుంచి మన పిల్లలన్నా బాగుపడుతుందంటే ఆ నీళ్లు తెచ్చింది ఆ నాయకుడే. ఈరోజు ఆయన బిడ్డగా ఇక్కడ అభివృద్ధికి ఆయన చేతులు పట్టుకొని నడక నేర్చినట్టు రాజకీయం నేర్చుకొని మీ ప్రతి గ్రామానికి తిరిగి మీ దగ్గర ఉన్న సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యల మీద పరిష్కారం కోసం పోరాడిన దాన్ని ఇక ముందు కూడా మన ఇల్లు మన మునుగోడు నా కుటుంబ సభ్యులు మీరందరని మీ అందరూ మీ అందరి బాగు కోరాలనని మీ అందరూ మంచిగా ఉండాలి మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలన్న కోరికతో మీ ముందుకు మీ బిడ్డ వస్తుంది. మీ బిడ్డను ఒక్కసారి మీరు కాపాడుకోండి, ఓటేసి గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపండి. కొత్త పిచ్చగాలు పెద్దరు అంటారు, మరి 86 మంది కొత్త పిచ్చగాలు 14 మంది కొత్త పిచ్చగాలు వీళ్ళంతా పొద్దెరుగుతారు అనుకుంటున్నావా? మునుగోడు ప్రజలంతా కూడా రాజ్ గోపాల్ రెడ్డి అన్న కమల పువ్వు గుర్తు పక్కన ఉన్నారు. కేసీఆర్ మాతోని పెట్టుకోకు, మాతోని పెట్టుకుంటే నీకు రాజకీయంగా సమాధి చేస్తామని మునుగోడు ప్రజలందరూ కూడా చెప్పకనే చెప్తాడు. రా రేపు 6 తారీఖు నాడు ఏం అభివృద్ధి చేస్తావో. ఈ మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోవడం వల్లే ప్రజలందరూ కూడా నేను వ్యతిరేకిస్తాను. మేము ఇంతకుముందు ఒక చిన్న విలేజ్ కు పోయినాం, అక్కడ గొల్ల కురుమలు ఏమంటారు తెలుసా? రాజ్ గోపాల్ రెడ్డి అన్న గుర్తు ఏం గుర్తు అవ్వాలంటే పువ్వు. నువ్వు పెన్షన్ తీసుకుంటున్నావు కదా తల్లి అనంటే పెన్షన్ తీసుకున్నా గొర్రెలు తీసుకున్నా బర్రెలు తీసుకున్నా ఆయన రాజీనామాతోనే వచ్చింది, ఆయనకే ఓటేస్తాం. గ్రామాలలో ఒక మాట మాట్లాడతారు, సద్దిన రేవు తలవాళ్ళని. సద్ది అంటారా మీ దగ్గర? టిఫిన్ తినేదాన్ని ఏమంటారు పగటిలు పువ్వా? సద్దిన రేవు తలవాళ్ళు అంటారు. లేదా ఈ చెట్టు కింద ఉన్నాం, ఈ చెట్టు కింద సేవ తీరితే ఈ పలాన్ చెట్టు కింద నిలబడి స్పీచ్ ఇచ్చిన మన ఒకడ చెప్పుకోవాలి అంతేనా కాదా? కానీ కేసీఆర్ గుణం ఏంది తెలుసా? సద్దిన రేవు తలవడు, నడితానని కొసిత్తాన వేటోడు కేసీఆర్. సోనియా గాంధీ కాళ్ళు మొక్కిండు, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసిండు, అవునా కాదా? జాగ్రత్తగా ఉండండి ఈ నియోజకవర్గ ప్రజలారా. కేసీఆర్ ఎమ్మెల్యేలది మంత్రులది ఐరన్ లెగ్ పాదం, వాళ్ళు మీ ఊర్లలో అడుగు పెడతాను. మన ఊర్లు జాగ్రత్త కాపాడుకోవాలి. ఇంకొకటి భూములు కూడా జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళంతా కబ్జా చేసేటోళ్ళు, కబ్జాలు చేసి చేసేస్తాండ్రు. ఎక్కడన్నా భూములు ఉన్నా కూడా జాగ్రత్త కాపాడుకోండి. ఈ 6 తారీఖు ఎన్నికల పెనక కూడా భూములు అన్నిటి మీద కన్నేసేటోళ్ళు అంతా, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది ఇచ్చినా హుజురాబాద్ను ఆదర్శంగా తీసుకోండి, ఏది తీసుకున్నా దుబ్బాకను ఆదర్శంగా తీసుకోండి, ఏది తీసుకున్నా ప్రజలందరూ కూడా దుబ్బాకలో పువ్వు గుర్తును గెలిపించిండ్రు, హుజురాబాద్ లో పువ్వు గుర్తును గెలిపించిండ్రు, మునుగోడులో కూడా పువ్వు గుర్తును గెలిపియడమే మీ లక్ష్యంగా మీరు ఆలోచన చేయండి. ధర్మానికి న్యాయానికి ఓటేయండి. పిలిస్తే పలికే నాయకుడు రాజగోపాల్ రెడ్డి అన్న, అవునా కాదక్క? 3 తారీఖు తర్వాత వీళ్ళెవరు కనబడరక్క? ఎవరు కనబడరు. నేను గొప్పగా చెప్పుడు కాదు, నేను ఊర్లు తిరుగుతుంటే నేను ఒక కాడ కూసారి మాట్లాడుతా అంటే ఒక వ్యక్తి వచ్చి అన్నాడు కదా, నాకు కాలు ఇరిగితే నా కుటుంబం పేద కుటుంబం నన్ను ఎవ్వరు పట్టించుకోకుంటే నేను యశోద హాస్పిటల్ పోతే నాకు 4 లక్షల రూపాయలు పంపించిండక్క అశోక్ అని. మునుగోడు టౌన్ ఎస్సీ బిడ్డ పేద కుటుంబం 4 లక్షల రూపాయలు పంపించిండక్క నాకు సారు. నాకు ఈ కాలవత్త ఉన్నా రాడున్నా నేను సారు ఎన్నికల కోసం మన కాలనీలో మొత్తం తిరిగి ఓట్లే ఇస్తాక్క అన్నాడు. అదే ఇంకో విలేజ్కి పోయినాం, ఆయన కూడా దళితుడే సపాయి పని చేసుకునేదట, ఆయనకు కూడా కాలు ఇరిగింది, వాళ్ళ భార్యకు నడుము కూడా పనిచేయదట. కానీ ఆయనకు విషయం తెలియగానే అన్న పోకున్న అన్నగారి మనుషులతోని 1 లక్ష రూపాయలు పంపించిండట. అంటే ఇలాంటి వ్యక్తి కనబడాలి కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అక్క. రాజ్ గోపాల్ రెడ్డి అన్నను కాపాడుకునే బాధ్యత మీదే, కడుపులో దాచుకోవడం బాధ్యత మీదే. ధర్మానికి న్యాయానికి ఓట్లేయాలి, కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలి. మేమైతే రాజకీయంగా సమాజ్ చేయడమే మా పనక ఉద్యమకారులం, మేము ఊకోం.
మేము ఊకం. ఎందుకంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బిడ్డలం. కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు లేవు, 3 ఎకరాల భూమి లేదు, 57 సంవత్సరాల నిండలకు పెన్షన్ లేదు, దళితకు దళిత బంధు ఇంకా కంప్లీట్ చేయలే, ఇవాళ గిరిజన బంధు ప్రకటించిండు, ఇలా రైతులకి రుణమాఫీ చేయలే, పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లేదు, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి లేదు. కాబట్టి కేసీఆర్ కు మేమే చావు తప్పు కొడతాం, మేమే రాజకీయంగా 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా మేమొకటై రాజ్ గోపాల్ రెడ్డి అన్న గెలుపుకు పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం, మీ కోసం పనిచేసే బిడ్డలను కాపాడుకునే బాధ్యత మీదే అక్క, దయుంచండి. ఇక ఇంకొక ముచ్చటేపి నేను అన్నగారికి మైక్ ఇచ్చేస్తా. ఇక్కడ మా అక్కలందరిని చూస్తే మాత్రము చాలా ధైర్యం అనిపిస్తుంది, ఎందుకంటే సమ్మక్క సారక్క వారసత్వాన్ని పుచ్చుకున్న వాళ్ళం మనమంతా. రాణి రుద్రమాదేవి లాంటి వారసత్వాన్ని పుచ్చుకున్న ఆడబిడ్డలం. మీరు ఓటేస్తారు అంతే కదక్క, నాకే కాదు మీరు ఎవరికి చెప్పరు. పక్కా పువ్వు గుర్తని మనసులో ఉంటేనే ఇంత ఎండని సైతం లెక్క చేయకుండా చిక్కడ వెళ్ళబడరు. అంతేనా? అంతేనాక్క? నేను ఒకటే మాట చెప్తా, మనోళ్ళంతా అంటే మీ భర్తలు మీ కొడుకులు ఎవరికి ఓటేసిననే విషయం నీకు చెప్తారు. అంతేనా? నువ్వు బువ్వ పెట్టినప్పుడు, నువ్వు నీళ్ళు ఇచ్చినప్పుడు, నువ్వు ఛాయ్ ఆయనకు ఛాయ్ ఇచ్చినప్పుడు మీ భర్త నీకు చెప్తాడు. కానీ ఆ భర్త నిన్ను అడుగుతాడు, మల్లవా ఎవల కోటేసినవే? అంతేనా? ఎవల కోటేసినవని నీ వెనక తిరుగుతాడు. ఆ బెడ్రూమ్లో కట్టాడు, ఈ ఇంట్లో కట్టాడు, అటు ఇటు ఎటు తిరిగినా గానీ లాస్ట్కు నువ్వు టీవీ పెట్టుకొని సీరియల్ చూసినా నీ పక్క పండు కూర్చొని అడుగుతాడు, ఓటు ఎవరికి వేసినవో చెప్పరాదే, జర చెప్పరాదే, నాకు బరువు అవుతుందని అడుగుతాడు. నేనైతే రాజగోపాల్ రెడ్డి పువ్వు కేసినా మరి నువ్వేరే కేసినో చెప్పరాదే అంటాడు. ఆయన బాధ ఏం తెలుసా? మరి నేనేసిన కానీ నీ ఓటు ఎడిపోయింది అన్నది ఆయన బాధ. అవునా కాదా? నువ్వేమంటావు, ఏ తీయరాదయ్యా ఏటో వేసినా అయింది అయిపోయింది, ఆయన అయితే గెలుతాడు తీయరాదా అని నువ్వు అంటావు. అవునా కాదా? అంటే చేసుకున్న భర్తకు కూడా చెప్పరు మా మహిళలు ఓటు ఎవరికి వేసింది అనేది, కన్న బిడ్డలకు కూడా చెప్పని వాళ్ళు మా తల్లులు. కాబట్టి ఇక్కడ ఉన్న 1,10,000 ఓట్లు వన్ సైడ్ అన్న కేయాండ్రిక, వీళ్ళంతా ఎట్లా అన్నతోనే ఉన్నారు మీరు చూస్తారు కదా. వీళ్ళు చెప్తారు, వీళ్ళైతే ఓట్లు ఎత్తారు, మన అన్నలు తమ్ముళ్ళు అందరు కూడా రాజగోపాల్ రెడ్డినే చెప్తారు. మీరు మాత్రం అన్నగారిని కడుపులో దాచుకొని ఓట్లు వేయాలి, వేయించాలి, మీరు పిలిస్తే పలికే ఒక గొప్ప నాయకుడు మీకోసం వచ్చిందంటే మీరు ఆయన కాపాడుకునే బాధ్యత మీరే అక్క. కల్వకుంట్ల కుటుంబం మీద ఫైట్ చేస్తాడు రాజగోపాల్ రెడ్డి అన్న. ఇవాళ ఆయన రాజీనామా చేయడం అంటే ఆయన బతకలేక కాదు, ఆయన ఫ్యామిలీని పోషించుకోలేక కాదు, ఫ్యామిలీ అంటే భార్య పిల్లల్ని పోషించుకోలేక కాదు, మునుగోడు ప్రజల సత్తా ఏందో సూచించడం కోసం రాజగోపాల్ రెడ్డి అన్న జోలికొస్తే కల్వకుంట్లలా సంగతేందో చూద్దామని మీకోసము ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సవాలు విస్తూ బరిగీసి కొట్లాడుతున్న ఈ నాయకుణ్ణి కాపాడుకునే బాధ్యత మీ మీదనే ఉందని 6వ తారీఖు నాడు అన్న విజయోత్సవ ర్యాలీకి పిలుస్తాడో మరి 7వ తారీఖు పెడతాడో అప్పుడు మాత్రం వచ్చి మీతో ధూమ్ ధామ్ గా మేము కూడా డాన్స్ చేస్తాం, మేము కోలాటం ఆడతాం.